అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో అడుక్కో గుంత గజానికో గొయ్య కార్యక్రమంలో జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా శనివారం నాతవరం మండలంలోని నాతవరం తాండవ రోడ్డు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ రోడ్లకు కనీసం మరమ్మతులు చేయలేని దుస్థితిలో రాష్ట ప్రభుత్వం ఉందని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం రోడ్లపై ఏర్పడిన గోతులను కూడా పోడ్చలేదన్నారు. తక్షణమే రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజానా వీర సూర్యచంద్ర మాట్లాడుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో సార్లు తాండవ నాతవరం రోడ్డు బాగు చేయాలని ఆందోళన చేశామన్నారు. స్థానిక ఎమ్మెల్యే కనీసం ఈ రోడ్డుకు మరమ్మతులు చేయించలేకపోయారని రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఈ సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ గుంతలు పడ్డ రోడ్డుకి మరమ్మతుల కోసం అని చెప్పి ఇవాళ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మంచిదంటే ఈ దైదిరి కొట్టి ముఖ్యమంత్రి ఈ 4.5 సంవత్సరాలు ఒక్క రోడ్డు కూడా బాగు చేయలేదు. ఆ రోజు తెలుగుదేశం టైంలో ఏ రోడ్లు వేసామో నాటవరం మండలానికి అవే రోడ్లు తప్పించి 4.5 సంవత్సరాల్లో ఏమి చేయలేని అసమర్థుడు ఎమ్మెల్యే గారు. అంచేతల కళ్ళు తెరిపించడం కోసం చెప్పి రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం పెట్టాం. ఇవాళ అందరం కలిసి తాండవ రోడ్డుని గోతులు కప్పి ఎమ్మెల్యే కళ్ళు తెరిపించాలని మేము కోరుకుంటున్నాం. ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే కాంట్రాక్టులు ఎవరో కూడా భయపడి రావట్లే. ఈ 4.5 సంవత్సరాల నుంచి కాంట్రాక్టులకి 1,000 కోట్లు బకాయిలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. కాంట్రాక్టులు కూడా అప్పులు తీర్చలేక చచ్చిపోయే పరిస్థితి ఉన్నారు. ఇలా రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాడు. మన కేసీఆర్ గారు తెలంగాణలో మాట అన్నారు. నేనైతే సిగ్గుపడ్డాను. నేనే కాదు ఆంధ్ర వాడు ఎవరైనా సిగ్గుపడవలసిందే. డబుల్ రోడ్లు ఉంటే తెలంగాణ, బొక్కల రోడ్లు ఉంటే ఆంధ్రప్రదేశ్ అన్నాడు. తెలుగుకి బాధ అనిపిస్తుందండి. అటువంటి పరిపాలన ఇక్కడ జరుగుతుంది అని చెప్పి ప్రజలందరూ కళ్ళు తెరిచి ఈ దయదిరి కొట్టి ముఖ్యమంత్రిని ఆ పరిపాలనని రాజకీయ సమాధి చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకు కూడా మనస్ఫూర్తిగా నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి.